అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఆన్లైన్ ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా ఎస్ఎస్సి సిలబస్ను స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా తెలుగు సబ్జెక్ట్ తీసుకుంటే తెలుగులో మనకు మొట్టమొదటి పాఠం మాతృభావన. మాతృభావన అంటే సహజంగా మనది భారతదేశం. భారతదేశంలో విభిన్న ఆచారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు అన్నీ నెలకొని ఉన్నాయి. భారతీయ సాంప్రదాయం ఏం చెప్తుందంటే స్త్రీని గౌరవించే మన సాంప్రదాయం. ఎత్ర నారాయణ పూజ్యంతే తత్ర రమంతే దేవత. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటాడని ఆర్యోక్తి. ఆర్యోక్తి అంటే పెద్దలు చెప్పిన మాట. పెద్దలు ఏది చెప్పినా అనుభవపూర్వకంగా, ఆలోచనపూర్వకంగా చెప్తారు. కాబట్టి స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. పార్వతీ పరమేశ్వర, జానకి రామ, అలాగే లక్ష్మీనారాయణ, ఇలా చెప్పుకుంటూ పోతే దేవతల పేర్ల ముందు కూడా స్త్రీల పేరు రావడం జరుగుతుంది. అంటే పురాణ ఇతిహాసాల్లో కూడా స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేది మనకు ఈ పేర్లను బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన తోటి స్త్రీలను, పరస్త్రీలను ఎలా భావించాలి అంటే తల్లిగా భావించాలి. తల్లిగా, అమ్మగా, తల్లి అమ్మ జనని ఇంకొక అర్థం మాతృమూర్తి. మాతృమూర్తి ఎలా భావించాలి? మాతృమూర్తిగా, అదే మాతృభావన. భావన అంటే మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి. మన సమాజంలో మనకు ఉన్నటువంటి, మనతో పాటు నివసిస్తున్నటువంటి స్త్రీలను ఎటువంటి హాని కలగకుండా, స్త్రీలకు ఎటువంటి హాని కలగకుండా రక్షించడం మనందు బాధ్యత. వారి పట్ల వినయాన్ని, విధేయతను ప్రదర్శించడం మన సంస్కారం అని ఈ పాఠం ద్వారా గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు మనకు చెప్పారు. ఇందులో ప్రముఖమైనటువంటి ఒక గొప్ప ఒక రాజును మనకు చూపించారు. రాజు ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మరాఠీ రాజు ఛత్రపతి శివాజీని ఒక ఆదర్శవంతమైన రాజుగా చూపిస్తూ, ఆయన ఒక రాజ్యానికి అధినేత అయినప్పటికీ స్త్రీల పట్ల ఎలాంటి భావన కలిగి ఉన్నాడనేది ఈ పాఠం ద్వారా మనకు చూపిస్తారు గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు. ఇక్కడ కవిపరిచయం తీసుకుంటే పాఠం మాతృభావన, కవి గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు, కాలం 1894 నుండి 1980 వరకు, రచనలు శ్రీ శివభారతం, మురారి, పుష్పభవన విలాసం మొదలైనటువంటివి ఇతర రచనలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే బిరుదుల కింద తీసుకుంటే అవధాన పంచానన, కవిత రతంశ, కవి సింహ అనేటువంటి బిరుదులు పొందినటువంటి మహాకవి గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు. ఇంకా ఈయన ఈ పాఠాన్ని పెట్టడానికి ఉద్దేశం ఏమి, నేపథ్యం ఏమి అంటే, ఇక్కడ శివాజీ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ శివాజీ యొక్క సేనాధిపతి అబ్బాజీ సోందేవుడు, ఆయన పేరేమే అబ్బాజీ సోందేవుడు. ఈ స్టోరీ చెప్పుకోబోయే ముందు మీరందరూ మీ మీ తెలుగు టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసి మాతృభావన అనేటువంటి పేజీ, మొదటి పేజీని ఓపెన్ చేసుకుంటే అక్కడ ఆలోచించండి చెప్పండి అనే దగ్గర ఒక చిన్న పద్యం ఇచ్చాడు. దాన్ని ఒకసారి చూడండి, గమనించండి. తెలుగు టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేయండి, అందులో తీసుకున్నారా? చిత్ర పెట్టుకోండి. ఓపెన్ చేయండి పుస్తకం. ఓపెన్ చేస్తే సర్వతీర్థాముల కంటే సమధికం పావనంబైన జనయత్రి పాద జలం, వర తనూజిన కకిల దేవతల కంటే జనని యొక్కుడు సన్ను తాచార నిరత. ఏం చెప్తారంటే సర్వతీర్థాంబుల కంటే,
తీర్థము అంటే, తీర్థం అంటే సాధారణంగా మనం తీర్థం అంటే ఏదైనా గుళ్ళు గోపురాలకు వెళ్తే పూజా పురస్కారాలు ముగించుకున్న తర్వాత మనకు ఉద్దరంతో తీర్థం చేతిలోకి వేస్తారు. దాంతోపాటుగా తీర్థ జలము అంటే నదీ ప్రవాహం, నిత్యము ప్రవహించేటువంటి నదీ జలాలను తీర్థములు అంటారు, పుణ్యతీర్థములు అంటారు. అందుకే ఈ నదీ ప్రవాహ పరిహారక ప్రాంతంలో నెలకొన్నటువంటి దేవాలయాన్ని పుణ్యతీర్థములు అంటారు. మామూలుగా చూస్తూ ఉంటాం తీర్థయాత్ర పోయారు అంటే ఇలా నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు సందర్శించడమే తీర్థయాత్ర. ఆ కోవలం చెందిందే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉదాహరణకు కాశీ. కాశీ పక్కన నెలకొన్నటువంటి నది అది గంగా. గంగా నది ప్రక్కన కాశీ నెలకొనుంది కాబట్టి అది పుణ్యతీర్థం అవుతుంది. మరి కోట్లాది భక్తులను ఆకర్షిస్తున్నటువంటి మన తిరుమల ఏమవుతుంది సార్? పుణ్యక్షేత్రం అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ నదీ ప్రవాహ ప్రాంతం లేదు కాబట్టి ఈ తిరుమలను పుణ్యక్షేత్రం అంటాం, నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలను పుణ్యతీర్థం అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సర్వతీర్థముల కంటే అంటే అన్ని నదీ జలాల కంటే పవిత్రమైన నదీ జలాలు. నదీ జలాలు ఎటువంటివి అంటే పవిత్రమైనవి. ఎందుకు పవిత్రమైనవి అంటే ప్రతినిత్యం అలా ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి, ఎప్పుడు స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది కాబట్టి నది పవిత్రమైనది. అనేకమైనటువంటి ఔషధ మూలికలను తనతో పాటు తీసుకుని పోతూ ఉంటుంది కాబట్టి నదీ జలాలు పవిత్రమైనవి. కాబట్టి అన్ని సర్వ తీర్థముల కంటే సమధికం, ఏది అధికం అంటే పావనంపైన జనయత్రి పాదజలము. పావనం అంటే పవిత్రమైనది. ఏది పవిత్రమైనది అంటే జనయత్రి. జనయత్రి అంటే తల్లి. జనయత్రి అంటేమే తల్లి. అమ్మ పాదములు కడిగిన జలము పవిత్రమైనది. ఇంకా వరతనూజునకు కుమారునికి అఖిల దేవతల కంటే, అఖిల సమస్త ముక్కోటి దేవతలు అంటారు మామూలుగా మనకు, ఈ ముక్కోటి దేవతల కంటే జనని ఎక్కుడు సన్ను తాచార నిరత. అందరి దేవతల కంటే ఎవరు ఎక్కువ అంటే తనను కన్న తల్లే ఎక్కువ. అందుకే మనం మామూలుగా మాట వింటూ ఉంటాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఆ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, మాతృదేవో భవ. ఎందుకు మా అమ్మకి ముద్ర స్థానం ఇచ్చారు? నవమాసాలు మనల్ని కని అంటే మనల్ని మోసి 9 నెలలు నిండిన తర్వాత మనల్ని కనే సందర్భంలో ఆ సమయంలో అమ్మ పునర్జన్మ ఇస్తుంది. అంటే ఆ బాధ నొప్పి ఎలా ఉంటుందంటే దానికన్నా చనిపోవడం బెటరేమో అన్నంత నొప్పిని భరిస్తూ మనకు జన్మనిస్తుంది తల్లి. కాబట్టి అమ్మ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ మధ్య నేను ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ చదివాను, అమ్మ తన బిడ్డను చంకలో ఎత్తుకొని తిరుగుతుందంట. ఎందుకంటే తాను చూసిందంతా బిడ్డ చూడాలని, తాను చూసేదంతా బిడ్డ చూడాలని. అలాగే తండ్రి తన యొక్క బిడ్డను భుజాలపైన మోస్తాడు. ఎందుకంటే తాను చూడంది కూడా బిడ్డ చూడాలని. అలా దాంతోపాటుగా ఆచార్య దేవోభవ. ఆచార్య దేవోభవ అంటే ఏమి అంటే తల్లి తండ్రి మనకు జన్మనిస్తారు, గురువు ఆ జన్మను సార్థకత చేసుకోవడానికి ఒక రకమైనటువంటి ఒక శక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆచార్య దేవోభవ సార్, చివరి అతిథి దేవోభవ అన్నా సార్. అతిథి ఎలా సార్ దేవునితో సమానం? అమ్మ మనకి జన్మనిస్తుంది, దేవునితో సమానం బాగుంది. తండ్రి మనల్ని పెంచి పోషిస్తాడు, దేవునితో సమానం బాగుంది. గురువు మనకు చదువు చెప్పిస్తాడు, దేవునితో సమానం బాగుంది. అతిథి ఎలాగ సార్? అతిథి అంటే ఎవరు సార్?
బంధువు కాదు సార్, బంధువు ఎలాగ దేవునితో సమానం అవుతాడు సార్? మన ఇంటికి వచ్చి కావాలి, మనకు చేసి మనం చేసేటువంటి అన్ని ఆహార పదార్థాలను తినేసి మన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తారు కదా, ఆయన ఎలా మన దేవునితో సమానం అవుతాడు సార్ అనే ప్రశ్న మీకు రావచ్చు. అతిథి ఎందుకు దేవునితో సమానం అంటే, అతిథి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, విత్పత్తి అర్థం తిథి వార నక్షత్ర యోగ కరణము లేకుండా ఇంటికి వచ్చేవాడు అతిథి. మనకు ప్రాచీన కాలంలో భిక్ష అనేటువంటి ఒక సంస్కారం ఉంది. భిక్ష అంటే ఏమంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి భిక్ష పెట్టడం. ఎప్పుడైతే భిక్ష అనేది ఒక అజ్ఞాతం నీచాతం నీచకమైనటువంటి పదాన్ని తీసుకున్నాం, ముష్టి వేయడం అంటాం, తప్పు. భిక్ష అంటే అర్థం ఏమంటే భోజనాన్ని వడ్డించడం. ఇంటికి వచ్చిన అతిథిని గౌరవంగా ఆహ్వానిస్తూ, పాదములు కడుక్కోవడానికి జలాన్నిస్తూ లోపలికి ఆహ్వానించి ఉచిత ఆసనం ఏర్పాటు చేసి అందులో అతన్ని కూర్చోబెట్టి అతని కోరినటువంటి వస్తువులు, ఐ మీన్ కోరినటువంటి పదార్థాలను వండి పెట్టడం. ఆ అతిథి వచ్చి మన ఇంట్లో భోజనం చేశాక మనం చేసినటువంటి పాపములన్నిటినీ పోగొట్టువాడు కాబట్టి అతిథి దేవుడు సమానం. ఇలా అందరికీ ఈ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఈ సంస్కారాన్ని నేర్పించినటువంటి దేశం భారతదేశం. భారతదేశం అనేకమైనటువంటి సంస్కారాలు నేర్పించి ప్రపంచానికి. అందుకే ప్రస్తుతం భారతదేశం యొక్క సంస్కారాన్ని పాటిస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రస్తుతం గుర్తిస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ. నమస్కారం అనే సంస్కారం నేర్పించింది భారతదేశం. ప్రస్తుతం ప్రతి దేశం నమస్కారం సంస్కారాన్ని పాటిస్తుంది. దానికి మనం భారతదేశం యొక్క ఉన్నతాన్ని నిలిపినటువంటి ఆ మహనీయులను మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళు స్మరిస్తే భారతదేశానికి మనం చేసిన సేవ ఇంకొకటి లేదు. అలా ఈ పావనం పైన జనయిత్రి పాదజలము అంటే ఏమి అంటే, పావనం పైన జనయిత్రి పాదజలము, పవిత్రమైనటువంటి తల్లి పాదాలను కడిగిన జలం అని అర్థం. తల్లి పాదజలం దేనికంటే గొప్పదని తెలుసుకున్నాం, దేనికంటే గొప్పది కరెక్ట్, సర్వతీర్థాముల కంటే అంటే నదీ జలాల కంటే, పవిత్రమైన నదీ జలాల కంటే పవిత్రమైనది తల్లి పాదాలను కడిగిన జలం. కుమారునికి అన్నిటికంటే ఏది మిన్న, ఎవరు మిన్న, సమస్త దేవతల కంటే తల్లే గొప్పది. ఎవరికి, కుమారుని, కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు ఎవరైనా కావచ్చు. ఈ పద్యం ద్వారా తల్లికి గల స్థానం చెప్పారు కదా, తల్లికి గల స్థానం ఏది ఈ పద్యం ద్వారా, ఉన్నతమైన స్థానం. 1, 2, 3, 4 అనే స్థానాన్ని పక్కన పెడితే ఒక ఉన్నతమైన స్థానాన్ని తల్లికి మనం ఆపాదించడం జరుగుతుంది అన్నమాట. సో అలా ప్రతి స్త్రీమూర్తి మనకు తల్లితో సమానం అని ఎందుకంటారు, ఎందుకంటారంటే భారతదేశం ఉన్నతమైనటువంటి సంప్రదాయాన్ని పాటిస్తుంది కాబట్టి, ఉన్నతమైనటువంటి ఆచారాలను పాటిస్తుంది కాబట్టి భారతదేశం ఖచ్చితంగా ఉన్నతమైన గొప్పది. అలాంటి ఆచారం మనం ఇప్పుడు అనాది నుంచి మనం పాటిస్తున్నాం కాబట్టి తల్లి మనకు ఖచ్చితంగా, ప్రతి స్త్రీ మనకు తల్లితో సమానమైనటువంటి సంస్కారాన్ని మనం నేటి సమాజానికి, రాబోయే సమాజానికి ఖచ్చితంగా మనం తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడే సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అమానుష చర్యలు అరికట్టబడతాయి. కాకపోతే ఈ పాఠం యొక్క నేపథ్యమేమి, ఉద్దేశం ఏమి అని చూస్తే, మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గాన్ని జయించేటువంటి తర్వాత అబ్బాజీ సోమదేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు. అప్పుడు సోమదేవుడు శివాజీతో, దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారును బట్టి బంధించి సర్వస్వాన్ని రాణివాసపు స్త్రీలను బందీగా తెచ్చాను అని మనవి చేశాడు. అది విన్న శివాజీ పరస్త్రీలు తమిళతో సమానం అని చెప్పి ఆమెకు అఘోరం కలిగించినందుకు చింతిస్తూ అలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోని పాఠ్యాంశం. స్త్రీల పట్ల గౌరవం చూపాలని తెలపడం మాతృభవన పాఠం ఉద్దేశం. శివాజీ యొక్క ఆజ్ఞ ప్రకారం మొదటి దండయాత్రలో కళ్యాణి అనేటువంటి ఒక ప్రాంతాన్ని జయించినటువంటి శివాజీ సేనాధిపతి అబ్బాజీ సోమదేవుడు విజయోత్సాహంతో అక్కడ ఉన్నటువంటి
ఆ పరిపాలకులు ఆ రాజులు కావచ్చు, వారి యొక్క సర్వస్వం ధన ధనేతర వస్తువులు కావచ్చు, అలాగే అదేగా రాణివాసపు స్త్రీలను బందీగా తెచ్చి పట్టిదిచ్చాను అని శివాజీతో మనం చేస్తారు. ఎప్పుడైతే అలా చెప్పాడో శివాజీ బాధతో, పరస్త్రీలు మనకు తల్లులతో సమానం, అటువంటి స్త్రీల పట్ల మనం అగౌరవంగా ప్రవర్తించకూడదు అని చింతిస్తూ, అలా చేయడం తగదని హితవు పలికిన సందర్భం. హితవు అంటే హితవు మంచి, హితవు అంటేనే మంచి, మంచి చెప్పిన సందర్భం కలది ఈ పాఠ్య భాగ నేపథ్యం. నేపథ్యం అంటే ఈ పాఠంలో ఏముంది, ఏం చెప్పబడింది అనేది ఈ పాఠాన్ని గురించి మనం ఈ పాఠంలో ఇంకే తెలుసుకుంటాం. ఈ పాఠం మొత్తం శివాజీకి, సోందేవునికి, ఆ రాణివాసపు స్త్రీ ఈ ముగ్గురి మధ్య జరిగే సన్నివేశం మొత్తం ఈ పాఠంలో పద్యాల రూపంలో కవి ఇవ్వడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో మళ్ళొకసారి నేపథ్యం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గాన్ని జయించిన అబ్బాజీ సోందేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వచ్చి, దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారు, సర్దారులు అంటే రాజు, అక్కడ పరిపాలించే రాజును పట్టి బంధించి సర్వస్వాన్ని రాణివాసపు స్త్రీలను బందీగా తెచ్చారు అని మనవి చేశారు. అది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పి ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ, అలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోనిది, స్త్రీల పట్ల గౌరవం చూపాలని చెప్పడం తెలపడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. సో స్త్రీల పట్ల మనం గౌరవాన్ని చూపించాలి అని చెప్పడం ఈ పాఠ్యభాగ ముఖ్య ఉద్దేశం. సో ఇలా ఉద్దేశం వరకు ఈరోజు మనం చెప్పుకున్నాం, తర్వాత క్లాస్లో సో అబ్బాజీ సోందేవునితో శివాజీ ఏ రకంగా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, దాని ద్వారా మనకు ఎలాంటి మోరల్, ఎలాంటి విలువలు మనకు మనం తెలుసుకోబోతున్నాం అనేది రాబోయే తరగతిలో తెలుసుకుందాం. సో మీరందరూ ఇప్పుడు చెప్పిన దాన్ని కవి పరిచయాన్ని, మీకు అప్పటి నుంచి బోర్డులో కవి పరిచయం వస్తుంది, కవి పరిచయాన్ని రాసుకోండి, అలాగే ఉద్దేశం నేపథ్యం, నేపథ్యాన్ని చదువుకోండి. కవి పరిచయం, నేపథ్యం ఈ రెండు మీరు చదువుకోవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మోటో. సో పబ్లిక్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాఠం ఇది. ఈ పాఠం నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మోస్ట్లీ స్త్రీలకు సంబంధించిన పాఠ్యభాగాలకు సంబంధించినటువంటి పాఠాలు మనకు రెండు పాఠాలు 10th క్లాస్లో ఉన్నాయి. ఖచ్చితంగా వీటిలోంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది. కాబట్టి చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినండి, విని దాన్ని చదవండి, చదివి నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.